హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అందరికి దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు అమ్మవారి అవతార విశిష్టత ఏమిటి అలాగే ప్రత్యేకించి ఏ అలంకారంలో అమ్మవారు మనకి కనిపిస్తారు ఇంకా ఎటువంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి ఈ అవతారంతో అమ్మవారు ప్రజలకు అంటే భక్తులుగా మనకి ఏం నేర్పిస్తున్నారు ఈ వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకురాలు లలితా పరివార్ ఫౌండర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరుణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం శ్రీమాత్రే నమ నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజున అమ్మవారు ఏ అవతారంలో మనకు కనిపిస్తారండి ఆ అవతారం విశిష్టత తెలియచేయండి తప్పకుండానమ్మా ఈ రోజు మనము షష్ఠి షష్ఠి రోజుని కాత్యాయని అమ్మవారి రూపంలో వస్తుంది కాత్యాయని విన్నారేమో కదా పార్వతి అమ్మవారి కాత్యాయని ఆవిడే కదా మీ రూపాలన్నీ ఆవిడవే ప్రథమం శైలపుత్రి చద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ కష్టం ఆరవది కాబట్టి అమ్మవారు కాత్యాయని ఇప్పుడు చూడండి మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనం అమ్మవారి అమ్మవారి బాల్యావస్థ అయింది కౌమారం అయింది తర్వాత అమ్మవారి వివాహం అయింది తర్వాత గర్భిణి గర్భిణి గర్భ గర్భవతి అయిన తర్వాత చక్కటి కుమారస్వామి స్కంద జననం జరిగింది అంటే అమ్మవారి యొక్క ఒక్కొక్క స్టేజి అలా వస్తున్నారు ఇప్పుడు అంటే కాత్యాయని అదే చెప్తాను పిల్లలు పుట్టిన తర్వాత కూడా అమ్మవారి యొక్క అన్ని రకాలుగా ఇప్పుడు ఆలోచించాలి ఆవిడ దేని గురించి వచ్చారు అది ఇప్పుడు ఆవిడకి గుర్తొస్తుంది ఆవిడ దేని గురించి ఇక్కడ ఆవిర్భవించారు అవతారం అవతారము ఏ అవ ఏ పని మీద ఆవిడ ఆవిర్భవించారు ఇక్కడ కాత్యాయని అమ్మవారి రూపంలో ఆవిడ చూపిస్తుంది కాత్యాయని అంటే కాత్యాయని ఋషి అని ఒక మహర్షి ఉండేవారు ఆయన చాలా దేవి ఉపాసకులు అమ్మవారంటే చాలా ఉపాసన చేసేవారు ఆయన తపస్సు చేసి చేసి అమ్మవారి యొక్క దర్శనం కలుగుతుంది అమ్మవారి దర్శనం కలిగి నాయన ఏం కావాలి అని కోరుకోమంటుంది ఆయన అంటారమ్మ నాకు ఏమీ అక్కర్లేదు నువ్వు మా ఇంటి ఆవిర్భవిస్తే నీలాంటి ఇలాంటి పుత్రుకుంటే నాకు అన్ని ఉన్నట్లేను ఆ కోరిక తీర్చమ్మా అని అంటారు అప్పుడు అమ్మవారు తథాస్తు అని ఆ కాత్యాయన ఋషి ఇంట తను పుత్రికగా జన్మిస్తుంది అందుకే ఆవిడ కాత్యాయని అన్నారు మహర్షి యొక్క పుత్రిక కాబట్టి కాత్యాయని అన్నారు అది పేరు అనమాట ఈ కాత్యాయని ఈ అవతారంలోనే ఈ అవతారంలోనే అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరిస్తుంది దుర్గామ రూపంలోకి వచ్చి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది ఎందుకంటే ఇప్పుడు తన యొక్క పర్పస్ అన్ని అయింది మెల్లిమెల్లిగా ఇప్పుడు ఆవిడ ఏ పర్ ఏ పర్పస్ మీద వచ్చింది మహిషాసురుణ్ణి వధించాలి ఈ అవతారంలోనే దుర్గా రూపంలో వచ్చి మహిషాసురుడి యొక్క వధ చేస్తుంది అనమాట అంటే తనకి గుర్తొస్తుంది నాది ఒక్కొక్కటే ఎంత ఎంత చెయ్యాలో అంతా చేసుకుంటూ తన ఏ రూపంలో వచ్చి ఇప్పుడు ఎవరిని వధించాలో ఆవిడకంతా గుర్తొస్తుంది వచ్చి ఆవిడ ఈ మహిష మహిషాసురుడిని వధిస్తుంది అనమాట వధించి తను తన యొక్క కర్తవ్యాన్ని కంప్లీట్ చేస్తుంద ఏదైతే కర్తవ్యం తందుందో ఆ కర్తవ్యాన్ని ఆవిడ ఫుల్ఫిల్ చేస్తుంది ఇక్కడ అమ్మవారికి నాలుగు చేతులుంటాయి ఖడ్గం పట్టుకుంటుంది కమండలము ఖడ్గము వరద అభయ ముద్దలతోటి ఉంటుంది ఇక్కడ అమ్మవారు చాలా శక్తి స్వరూపం చూపిస్తుంది తన శక్తి ఖడ్గం పట్టుకుంటుంది ఖడ్గం ఎందుకు పట్టుకుంది మహిషాసురు సంహరించాలి అంటే ఈ ఈ దుర్గ రూపంలో ఉన్న ఈ రూపంలోనే ఆవిడ మహిషాసుడిని సంహరించగలదు అందు గురించి ఆ ఖడ్గం పట్టుకుని ఖడ్గంతో అమ్మవారు మహిషాసురుడి యొక్క సంహారం చేస్తుంది చేసి తన యొక్క కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది అంటే దేని గురించి దేవతలు అందరూ ద్వారా తన ఆవిర్భావం జరిగిందో అది ఆవిడ తెలుసుకుని తన యొక్క పూర్తి కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి మన మానవ పరంగా మన ఒక స్త్రీ ఏం తెలుసుకోవాలి మహిషాసురుడు అంటే ఒక రాక్షసుడు కదా రాక్షసుడు సంహరించింది ఇప్పుడు ఇక్కడ మనం వెనకాకు వెళ్లి ఒక తత్వం తెలుసుకుంటే సతీయుగము త్రేతాయుగము యుగము ఇప్పుడున్నది కలియుగము సతీయుగంలో ధర్మం నాలుగు పాదాలుగా ఉండేది అక్కడ అసలు అధర్మం అనేది ఉండేదే ఉండేది కాదు అందరూ ఎప్పుడు ఆనందంతో ఎంతో చక్కగా ఉండేవారు కానీ త్రేతాయుగం వచ్చేసరికి రాములు వారు యుగం వచ్చేసరికి ధర్మం ఒక పాదం తగ్గిపోయింది మూడు పాదాల్లోనే ఉంది అంటే అక్కడ ఏమిటి అర్థము రాక్షసులు ఒకే ఆ యుగంలో వేరు వేరు ప్లేసెస్ లో రాక్షసులు కూడా స్టార్ట్ అయ్యాయి అంటే రాక్షసు తత్వం కూడా మొదలైంది రాములు వారు ఉన్నారు దేవుడు ఉన్నాడు రాక్షసుడు కూడా ఉన్నాడు ఆ త్రేతాయుగంలోనే దేవుడు ఉన్నాడు రాక్షసుడు ఉన్నారు కానీ వేరు వేరు ప్లేసెస్ లో ఉన్నారు ఇది త్రేతాయుగము ఇప్పుడు తర్వాత యుగం వచ్చింది ద్వాపరము అంటే రెండు పాదాలు తగ్గిపోయింది ధర్మము రెండు పాదాలు తగ్గిపోయింది ఇక్కడ రాక్షస తత్వము అలాగే దైవీయము ఒకే చోట ఉన్నాయి ఒకే ఇంట్లో ఎలాగ చెప్పండి కృష్ణుడు కంసుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు కిం కృష్ణుడు దేవుడు భగవంతుడు కంసుడు రాక్షసుడు ఇద్దరు ఒకే చోట ఉన్నారు అంటే ధర్మం అప్పుడే రెండు పాదాలు తగ్గిపోయి రెండు పాదాల్లోకి వచ్చింది ఇప్పుడు ఇది కలియుగం అమ్మ కలియుగంలో ధర్మం మూడు పాదాలు తగ్గిపోయింది ఒక పాదంలోనే ఉంది కాస్త ధర్మం కాస్త మిగిలింది ఇప్పుడు ఇంకా మనకి ఈ ధర్మాన్ని మనం అనుసరించాలి ఈ ధర్మాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ పూర్తి సనాతన ధర్మాన్ని మనం కాపాడే ప్రయత్నం చేయాలి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి విగ్రహాల్లో ఏముంటుంది విగ్రహాలను పూజిస్తే ఏం వస్తుంది ఎలాగ దేవుడు అయ్యాడు ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు చూడండి అమ్మా మనము ఏదైతే విగ్రహం అనుకుంటున్నామో మీరు దేవాలయానికి వెళ్ళండి లేకపోతే మన ఇంట్లో విగ్రహాలు చూడండి మనం ఏదైతే మంత్ర రూపంలో లేకపోతే స్తోత్ర రూపంలో ఏదైతే మనం చదువుతున్నామో అలాగే దేవాలయాల్లో గురువులు మంత్రోచ్చారణతోటి పూజలు చేస్తూ ఉంటారు ఆ మంత్రాలలో అది వేద మంత్రములు అవన్నీ కూడా ఈ వేదమంత్రములో ఆ శక్తి ఉంది ఎప్పుడైతే ఆ వేద మంత్రములు పఠిస్తూ చదువుతూ పూజలు చేస్తారో ఆ మంత్రశక్తి అంతా కూడా విగ్రహం లోపలికి వెళ్ళిపోతుంది ఆ విగ్రహం ఆకట్టుకుంటుంది అది అంతాను అందుకే విగ్రహంకి కింద చాలా శక్తి పూర్తి ఒక ఔరా కింద ఉంటుంది అనమాట మందిరం లోపలికి వెళ్ళండి ఎంత ప్రశాంతత ఉంటుందో ఎందుకంటే ఆ విగ్రహం లోపల శక్తులు చోటు చేసుకుంటాయి చోటు చేసుకుని విగ్రహాలని చాలా శక్తివంతం చేసేస్తాయి అందుకే విగ్రహం కలియుగంలో మానవుడికి ఒకే ఒక ప్రత్యక్ష దైవం ఏంటంటే ఈ విగ్రహాలు విగ్రహారాధన ఆ విగ్రహాలను చూస్తూనే కృష్ణుడి ఇష్టం అని వాళ్ళు కృష్ణుడిని రాముడిష్టం అన్న వాళ్ళు రాముడిని అమ్మవారి ఇష్టం అన్నవాడు అమ్మవారిని ఆ విగ్రహంలో తన దేవత కింద భావించి పూజిస్తారనమాట ఇది కలియుగం యొక్క ఇది ఇంకొకటి ఆలోచించుకుంటే మనం మన 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 ఏం తెలుసుకోవాలంటే ఈ కలియుగంలో మన లోపలే దేవతలు ఉన్నారు మన లోపలే రాక్షసులు కూడా ఉన్నారు మన నెగిటివ్ ఆలోచనలు అంతా కూడా ఆసురీ లక్షణాలు పాజిటివ్ ఆలోచనలు పాజిటివిటీ అంతా కూడా దైవీ లక్షణాలు అక్కడ వేరు వేరు చోట్ల వచ్చింది ఇక్కడ మాత్రం మన మనిషిలోనే ఉన్నారు మన శరీరంలోనే రెండు ఉన్నాయి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మన దైవీ లక్షణాలను పెంచుకుంటూ మన ఆసురీ లక్షణాలను తగ్గించుకోవాలి ఆటోమేటిక్ గా తగ్గుతాయి ఎప్పుడైతే మనలో పాజిటివిటీ పెరిగి దైవీ లక్షణాలు పెరుగుతున్నాయో నెమ్మదిగా మన నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఇవి అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు మనం ఎలా ఉండగలుగుతాము ఆనందంగా ఉండగలుగుతాము చక్కగా ఉండగలుగుతాము ఈ తత్వం అంతా కూడా మనం ఇక్కడ ఈ కాత్యాయని అమ్మవారి దగ్గర నేర్చుకో నేర్చుకోవాలి కరెక్ట్ మాట అన్నారమ్మా ఈ రోజుల్లో అదే చూస్తున్నాం మనలోనే చెడు గుణం ఉంది మనలోనే గుణం ఉంది అవును ఇది ఒక ఒంట్లోకి వచ్చేసింది అవునమ్మ ఇక్కడ ఇలా అయింది ఇప్పుడు కాత్యాయని అమ్మవారు మనకి ఎవరికైతే వివాహం జరగట్లేదో ఆడపిల్లలకి కాత్యాయుని వ్రతం అని ఉంటుంది చాలా గొప్ప వ్రతం ఆ వ్రతం కనుక ఆచరిస్తే తప్పకుండా వివాహం జరుగుతుంది అని చాలా ఫలితాలు కనిపించాయి ఈ రోజును చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు కానీ అది ఏడు రోజులు ఉంటుంది దాని ప్రొసీజర్ వేరు అది ఏడు వారాలు చెయ్యాలి అది దాని ప్రొసీజర్ వేరే ఉంటుంది పుస్తకం దొరుకుతుంది శ్రావణ మాసంలో ప్రారంభిస్తారు సెవెన్ వీక్స్ కంటిన్యూగా చెయ్యాలన్నమాట అది అది కాత్యాయని వ్రతం మరి అలంకారాలలో ఈ రోజు ఎలా కనపడతారు అమ్మవారు అలంకారాలలో అమ్మవారు లక్ష్మి ఏ అలంకారం ఈ రోజు మహాలక్ష్మి అలంకారం మహాలక్ష్మి అంటే ఓన్లీ మనం అందరూ లక్ష్మీదేవి అంటే ఓన్లీ డబ్బు ఇస్తుంది అలా అనుకుంటారు ఇస్తుంది సంపద అలాగా కానీ ఇక్కడ అష్టైశ్వర్యాలు ఇస్తుంది మహాలక్ష్మీదేవి అంటే అష్టైశ్వర్యాలు మనకి అష్టలక్ష్మి ఉంది కదా సంతాన లక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఇలాగ అన్ని అష్టైశ్వర్యాలు ఇచ్చే ఇక్కడ మహాలక్ష్మి అవతారం అనమాట మహాలక్ష్మి రూపంలో ఈ రోజు మనం అలంకరణ చేస్తాము ఇలాగే మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యాలు కూడా పరవాణం పాయసం చక్కగా అన్ని మీరు పాలర్తో చేసిన అమ్మవారికి చాలా ఇష్టం పూర్ణాలు పెడతారు పూర్ణాలు పెడతారు బూరీలు కూడా అంటాం మనము పూర్ణాలు చేస్తారు అమ్మవారికి చాలా ఇష్టము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా ఈ కాత్యాయని అమ్మవారి యొక్క పూజ చేసుకుంటూ ఇక్కడ అమ్మవారిని మనము ఏ మంత్రంతో చేస్తామంటే ఓం శ్రీ మహాలక్ష్మి అయిన ఓం శ్రీ మహాలక్ష్మి అయిన అలాగే కాత్యాయని అమ్మవారు ఓం ఓం దేవి దేవి ఇలాగా మనం అమ్మవారి నామం చలుచుకుంటూ మనం చక్కగా భక్తితో శ్రద్ధతో చేస్తే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది మీరు ఎప్పుడు చెప్పినట్టుగానే మనసుకుని చేసుకోవచ్చు పూజ చేస్తే పంచోపచారం పంచోపచారం కానీ షోడసోపచారం కానీ చేసుకుని మానస పూజ అది కూడా చెయ్యలేము అనుకున్న వాళ్ళు ఒంట్లో బాగోని వాళ్ళు మంచం మీదే కూర్చుని కూడా తలుచుకోవచ్చును అక్కడ కూడా మీరు ఏమి ఇలాగ అయ్యో నేను మంచం మీద ఉన్నానని కూడా బాధపడద్దు మనసులో చక్కగా అమ్మ ఇదిగో నేను ఇదిగో నీకు ఇదిగో నైవేద్యం పెడుతున్నాను మాట్లాడండి అమ్మతో మాట్లాడడం నేర్చుకోండి అమ్మ ఇదిగో ఇదే నైవేద్యం ఇదే ధూపం ఇదే దీపం ఇదే పుష్పము ఇంతకంటే నేను ఏమీ చేయలేనమ్మ అని ఒక్కసారి ఆ అడగండి తప్పకుండా అమ్మవారు మీ యొక్క ప్రార్థన వింటుంది అంగీకరిస్తుంది అంగీకరిస్తుంది స్వీకరిస్తుంది చాలా చక్కగా వివరించరమ్మా నమస్కారం శ్రీమాత్రేనమా అమ్మ